कांग्रेस बीसी तारास्थाई की चेरी आ पार्टी बीसी नेतलु गांधी भवन कुर्चोनी ఏకంగా గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారంటే పరిస్థితి అర్థమవుతుంది. సుమారు 2 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీలో బీసీల లొల్లి కొనసాగుతోంది. రాష్ట్రంలో అత్యధిక జనాభాగల తమకు తగినన్ని సీట్లు ఇవ్వాలని ఆ పార్టీ బీసీ నేతలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 2 ఎమ్మెల్యే సీట్లు చొప్పున మొత్తం 34 సీట్లు బీసీలకు ఇవ్వాలన్న ప్రతిపాదనను పిసిసి కూడా ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ తర్వాత సర్వేలు చేరికలు ఇతర కారణాలతో బీసీలకు ఇవ్వదల్చిన సీట్లలో కోత పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన బీసీ నేతలు ఇటీవల ఢిల్లీ వెళ్లి 5 రోజుల పాటు మకాం వేశారు. వారికి అధిష్టానం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. దీనిని అవమానంగా భావించిన బీసీ నేతలు అధిష్టానంతో తాడోపేడో తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు. బీసీలకు 34 సీట్లు ఇవ్వకపోతే తమ సత్తా ఏమిటో చూపిస్తామని కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని హెచ్చరించారు. ఈ క్రమంలో తాజాగా గాంధీ భవన్ లో బీసీ నేతలు సమావేశమై ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు కనీసం 34 సీట్లు ఇవ్వాల్సిందేనని లేని పక్షంలో రాష్ట్రంలో బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. అంతేకాకుండా హలో బీసీ చెలో గాంధీ భవన్ పేరుతో గాంధీ భవన్ ముట్టడి భారీ ధర్నా చేపట్టారు. అధిష్టానం మాట నిలబెట్టుకోవాలి. పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఆమోదించిన ప్రకారం బీసీలకు కనీసం 34 సీట్లు ఇవ్వాలి. ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్సీలు రాజ్యసభలు ఇస్తామంటే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఢిల్లీలో అభ్యర్థుల ఎంపికకు ఆ పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఎన్నికల కమిటీ సమావేశమవుతున్న నేపథ్యంలో బీసీల టిక్కెట్ల వ్యవహారం ఏమవుతుందో చూడాలి.